సార్, నేను కరెక్ట్గా 4-5 పాయింట్స్ మన మిత్రులందరూ మాట్లాడిన దాని నుంచి తీసుకొని వాటి గురించి చెప్పడానికి తప్పించి, ఒకటి బాబు గారు గ్లోబలైజేషన్ అనే పాయింట్ లేవ తీశారు. చాలామంది ఒపీనియన్ అంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే డెవలప్ చేశాడా, ఇంకెవరూ చేయలేదా, హైదరాబాద్ అదే పెరిగింది. హైదరాబాద్ ఒక్కటే ఎందుకు పెరిగింది? దేశంలో మిగతా రాష్ట్రాలు ఏవి అభివృద్ధి ఎందుకు చెందలేదు? ఫస్ట్ పాయింట్. హైదరాబాద్లో మిగతా రాష్ట్రాల నుంచి అందరూ వచ్చి ఇక్కడ జాబ్ చేసుకుంటున్నారంటే అక్కడ లేనివి ఇక్కడ ఉన్నట్టే కదా. యాక్సెప్ట్ చేసే ఇది లేదండి చాలామందికి. ఈరోజు కూడా కడుపుకు అన్నం తింటున్న వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేరు. కులము మతం అనేవి ఇంజెక్ట్ చేసుకున్నారండి, బ్లడ్ లోపలికి వెళ్ళిపోయినాయి అవి. సో దానివల్ల అది ఫస్ట్ పాయింట్. రెండోది, సిబిఎన్ గారు ఎలా రిలేటెడ్ అన్నారండి? ద్రోణాచార్యుడు ఏకలవ్యుడికి ఎలా రిలేటెడ్ అండి? ఏకలవ్య శిష్యుడు అండి, మేమంతా ఏకలవ్య శిష్యులే. ఇంకోటి, మేడం ఇసుకలేదని చెప్పారు, ఇసుకే కదండి. అమరావతిలో రోడ్లు లేవు, అభివృద్ధి లేదు, ఏమీ లేవండి. ఇది ఉంది అనేది ఏదైనా ఉంటే ఎత్తుక్కోవాలి కొత్తలో పెట్టి. ఇంకోటి సార్, ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం బాబు గారు తెచ్చారు. వీళ్ళు ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ కాపీ పేస్ట్ మనందరికీ తెలిసిందేనండి. రాజశేఖర్ రెడ్డి కాపీ చేంజ్ ద నేమ్ పేస్ట్, ప్రతి పథకం అదేనండి. ఒక ఫుట్ ప్రింట్ 108 ఎగ్జాంపుల్ అండి, రామలింగరాజు గారిది. ఒకప్పుడు మేము జాబులు చేసేటప్పుడు సత్యం అంటే మంచి బ్రాండ్ అండి. నువ్వు సత్యంలో చేస్తున్నావా, నీకు పిల్లని ఇస్తాం. లేదంటే అరే తపాస్ కంపెనీలో చేస్తున్నాడు అనేవాళ్ళు అండి. నమస్తే అండి, నా పేరు క్రాంతి. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఇక్కడ అందరిలాగా ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, ఆమె తమిళియన్. సో నేను 97లో హైదరాబాద్ వచ్చాను. 98-99 నేను ఇంటర్మీడియట్ డేస్లో సైబర్ టవర్స్ ఓపెన్ అయినాక, సైబర్ టవర్స్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది చూద్దాం అని చెప్పి నాకు బస్ స్టూడెంట్ బస్ పాస్ ఉంటుందండి. మేము యూసుఫ్గూడలో ఉండేవాళ్ళమే. సో యూసుఫ్గూడ నుంచి బస్ ఎక్కితే, సారీ 98లో యూసుఫ్గూడ నుంచి బస్ ఎక్కితే మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర లాస్ట్ స్టాప్, అక్కడ నుంచి బస్సు వెళ్ళదు. అక్కడ నుంచి సైబర్ టవర్స్ దాకా నడుచుకుంటా వెళ్ళి సైబర్ టవర్స్ ఒక బిల్డింగ్ నేను కామెంట్ చేసినవాడిని అనమాట. కాలేజ్లో కూర్చొని బాబు గారు విజన్ 2020 డాక్యుమెంట్ లాంచ్ చేస్తే నేను దాన్ని కామెంట్ చేశాను. హైదరాబాద్ రోడ్లు ఇంత పెద్ద అవుతాయి, దాని మీద రోడ్డు మీద రైళ్ళు వెళ్తాయి, ఒక బిల్డింగ్ కట్టేస్తే సిటీ అంతా డెవలప్ అయిపోద్దంట. రాజకీయ నాయకులు అన్నాను సార్, ఎగ్జాక్ట్లీ. సో నా కళ్ళ ముందు నేను చూశాను అభివృద్ధి అంటే ఏంటి, ఆయన విజన్ అంటే ఏంటి. నేను సైబర్ టవర్ చూడడానికి మాదాపూర్ నుంచి సైబర్ టవర్స్ నడుచుకుంటా వచ్చి మళ్ళీ రిటర్న్ బస్సు లేదు. మళ్ళీ నేను రిటర్న్ ఇక్కడ దాకా నడుచుకుంటా వచ్చి 2 అవర్స్ వెయిట్ చేస్తే నాకు బస్సు దొరికింది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న సిటీ ఎలాగ అభివృద్ధి చెందింది, ఎలాగ అండ్ ఆయన ఒక విజన్, ఆయన నేను పర్సనల్గా ఒక 2-3 సార్లు వేరే వేరే సందర్భాల్లో కలిసినప్పుడు కూడా, నేను బేసిక్ ఒక యాక్టివిస్ట్ని. సో సమైక్యాంధ్ర ఉద్యమం అప్పుడు నేను కొంచెం యాక్టివ్గా పాల్గొన్న ఒక వ్యక్తిని. నాకు విభజనలు, విడిపోవడాలు, కులం, మతం, ప్రాంతం అలాంటివి ఏమీ లేవు సార్. అందరం మనుషులు, అందరం ఒకటే. సో దీని మీద నేను బేసిక్గా ఉండేవాడిని, ఏది చేసినా ఒక న్యాయంగా చేయాలనే ఒక కన్సర్న్ మీద ఉండేది. సో దాని మీద ఆయన కలిసినప్పుడు, తమ్ముడు చెన్నైలో ప్రజలు ఏమనుకుంటున్నారు, చెన్నై మీరు తమిళ్ కదా, అక్కడ ఎప్పుడన్నా వెళ్ళొస్తుంటారు కదా, ఏమనుకుంటున్నారు అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి. సార్ నేను ఒక ఫిలిం మేకర్గా తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇలాంటి ఏ స్టేట్స్కి వెళ్ళినా కానీ అక్కడ కలిసిన షూటింగ్ గ్యాప్లో ఆఫ్టర్నూన్ మనకి లంచ్ బ్రేక్ ఉంటుంది కదా సార్, ఆ గ్యాప్లో ప్రతి ఒక్క స్టార్ యాక్టర్ డెఫినెట్గా మాట్లాడే వ్యక్తి హౌ ఈజ్ చంద్రబాబు, మీకు అదృష్టవంతులు మీరు. సో తమిళ్లో మలయాళంలో మాట్లాడుకుంటాం. సో మీరు చాలా గొప్ప వాళ్ళు అబ్బా, మీకు మంచి నాయకుడు ఉన్నాడు, హీస్ ఎ గ్రేట్ మ్యాన్. అక్కడ మధు గారు అని ఒక గొప్ప యాక్టర్, మనకి తెలుగులో ఎన్టీఆర్ లాగా మలయాళంలో మధు అని ఒక యాక్టర్, ఆయనతో 3 సినిమాలు వర్క్ చేశాను నేను. ఆ 3 సార్లు వెళ్ళినప్పుడు అడుగుతారనమాట ఆయన, చంద్రబాబు ఎలా ఉన్నాడు. సో హైదరాబాద్ మేము చూస్తాము ఆయన ఏం చెప్తారు, చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నారు అడిగితే మధు గారు ఏం చెప్తారు. ఆయన మొన్న లాస్ట్ నేను మన గవర్నమెంట్, ఐ మీన్ ద గ్రేట్ జగన్ గారు గవర్నమెంట్ అన్నాక ఒక మూవీ షూటింగ్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు ఆయన బుద్ధి లేదా మీకు, ఏం మనుషులు మీరు, ఒక మంచి నాయకుడిని వదిలేసి నా రాష్ట్రాన్ని నాశనం చేసుకుంటున్నారు అని అభిప్రాయం వచ్చింది. ఇంకొకటి సార్, న్యాయమా నువ్వెక్కడా అన్నారు కదా, నాకు తెలిసినంతవరకు నా ఎక్స్పీరియన్స్లో నేను చూస్తాను ఢిల్లీ గర్వంలో ఉంది సార్, ఢిల్లీ అధికారంలో ఉంది. సో ఢిల్లీ పొగరులో ఉంది అని నా ఉద్దేశం సార్. ఇందాక మేడం గారు చెప్తూ ఇసుకలేదన్నారు సార్, కానీ ఏపీలో ఎవరికి తెలియని ఒక విషయం ఏంటంటే మామూలు సగం ట్రాక్టర్ మామూలు ఇసుకతోటి సముద్రం ఇసుక కలిపి అమ్మేస్తున్నారు. ఇది పథకాలు వస్తున్నాయి ప్లీజ్.